మాస్టర్ సి వి వి నమస్కారం. మాస్టర్ సి వి వి నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా గురుస్తుతి. నారలు కట్టు చీరలసనంబులు కాయకసుళ్ళు కొండలున్ కారడవుల్ నివాసములుగా తపించి మహర్షులెవ్వరిన్ చేరుకునందలంచిరల చిన్మయ రూపము సర్వ మానవోద్ధారము కోరుకొన్న అవతారము మద్గురుమూర్తి కొల్చెదన్. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తమ గురువుగారి గురించి రాసుకున్న గురుస్తుతి. తమ గురుపాదులు, ఇది తాతగారిచ్చిన ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తమ గురుపాదులు శ్రీ మాస్టర్ సివివి గారిని గుర్చి ఈ పద్యమును వ్రాసిరి. బ్రహ్మమును చేరుకొనగోరు మహర్షులు అడవులలో కొండలలో తపించిరి వెదికిరి అనాది నుండి బ్రహ్మమును వెదుకుచునే ఉన్నారు. వీరందరి తపఃఫలము కోరికల తీరికగా అవతరించిన మాస్టర్ సివివి గారు మానవోద్ధారకులు, అవతార పురుషులు అని శ్రీ ప్రభాకర శాస్త్రులు వారు అభివర్ణించిరి. ఈ అవతార పురుషులు సత్యలోకము నుండి దిగివచ్చిన వారుగాన వారిలో నిత్యత, సత్యత, ప్రజ్ఞానము ప్రజ్వలించుచుండు. ఈ స్తుతితోటి మనం ఈ సెషన్లో ఒక రాజయోగి, ఒక స్థితప్రజ్ఞుడు, ఒక జీవన్ముక్తుని లక్షణాలు ఏమిటి అనేవి సంక్షిప్తంగా సావిత్రి అనే మహాకావ్యంలో తాతగారు రాసిన చాప్టర్స్లో నుంచే కానీ కొన్ని పద్యాలలో నుంచి చూసుకుంటే శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు జీవన్ముక్తులు, వాళ్ళకి మరణము అంటే భయం లేదు, కష్టసుఖాల మధ్య భేదం లేదు, వారు వీటికి అతీతులు అని చెప్పారే, వాటివి ఇంకొన్ని వివరాలు చూసుకుని ఈ రాజయోగం ఏమి చేస్తుంది, ఈయన్ని మనం రాజయోగి రామకోటయ్య గారు అని అనుకుంటున్నాం కదా, రాజయోగుల యొక్క లక్షణాలు ఏమిటి అనేవి సంక్షిప్తంగా చూసుకున్నాక మనం నెక్స్ట్ చాప్టర్ పుస్తకంలో, శ్రీ రాజయోగి రామకోటయ్యలో నెక్స్ట్ చాప్టర్లోకి అప్పుడు వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు ఈ పుస్తకంలో నుంచి మనం ఏమేం చూడబోతున్నామంటే, స్తుతి చేసాం, రాజయోగం ఏమి నేర్పుతుంది అనేది, అలాగే జ్ఞానదీపికలు వెలిగించే దివ్యులు ఎలా ఉంటారు అనేది, ఆత్మస్వేచ్ఛతో న్యూ డిస్పెన్సేషన్లో చేరుకోవలసిన గమ్యం ఏమిటి, ఆత్మ ఔన్నత్యం పొందిన జీవులకి ఏది సాధ్యం, ఈ పాయింట్లు మనం ఇందులో చూసుకుని ఆ రాజయోగి లక్షణాలు ఏమిటని తెలుసుకుంటానికి ప్రయత్నిద్దాం. రాజయోగం ఏమి నేర్పుతుంది అంటే, సావిత్రి పుస్తకంలోనే ఇదొక చాప్టర్ ఉంది మనకు తెలుసు, రాజయోగము, ఆత్మ ఔన్నత్యము, ఆత్మస్వేచ్ఛ అని. అది మనం సావిత్రిలో మొత్తం చదివాము, ఇక్కడ మొత్తం చదవము, కానీ రాజయోగం ఏమి నేర్పుతుంది అనేది సూక్ష్మంగా చూసుకుందాం. నేను నేనంచు ఎన్నంగబూనువారు నీవు నీవను వేర్పాటు తొలగబారు, నేను నీవులు కలిసిన తాను నగును నీవు నేనులనొక్కటి నిక్కువంబు. నువ్వు నేను అనే భేదం మనందరికీ ఉంటుంది. ఈ యోగంలోకి వచ్చినప్పుడు ఆ నువ్వు నేను అనే భేదం ఉండదు.
నిక్కు వంబగు సత్యంబు ఒక్కటనడి, రాజయోగంబు చక్కని రాజబాట. ఆత్మకును స్వేచ్ఛ ఔన్నత్యం అలవరించి నీవు నిన్ను ఎరుంగెడి త్రోవచూపు. ఈ రాజయోగం అనే రాచపాట ఏం చేస్తుందిట అంటే, నువ్వు ఎవరు అనేది నీకు తెలియజేస్తుంది. నువ్వు ఎవరు? నువ్వు ఆ పరబ్రహ్మన్. నేను అని చెప్పుకునే మాస్టర్ సివివి గారు నేను అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే, నన్ను అని ఆ నేను ఎవరు అంటే ఆ బ్రహ్మం అని చెప్పుకున్న మన భగవద్గీత 19వ అధ్యాయం ఉందే, అది ఈ రాజయోగంలో నువ్వు ఎవరు అనేది నీకు తెలియజేసే రాచబాట ఈ రాజయోగం. నిన్ను అందరిలోగను నేర్పునిచ్చి అందరును కూడి ఒక్కటైన భావం అనుభవంబునకు అందెడునట్లు చేయు. ఒక్కడొక్కడు నేనును చిక్కు వదిలి పెక్కు అందరు అనున్నది ఒక్కటనుచు కరుపుచున్నది రాజయోగంబు మనకు. రాజయోగం ఏం చేస్తుందంటే, నువ్వు వేరు నేను వేరు అనేది కాకుండా పెక్కు అందరూ అందరం కలిసి ఒక్కటే అనేది చెప్తూ నిన్ను అందరిలో చూసే నేర్పు నీకు ఇస్తుంది. అది రాజయోగం మనకి చేసేది, నువ్వు ఎవరు అనేది నీకు తెలియజేస్తుంది. కనుక రాజయోగం ఏమి నేర్పుతుంది అన్నదానికి ఇక్కడ మనకు అర్థమైంది కదా. రాజయోగం ఏమి నేర్పుతుంది అంటే, ముందు మనం ఎవరం అనేది మనకి తెలియజేస్తుంది. మనం వేరు బయట వాళ్ళు వేరు అనేది కాకుండా మనం అందరిలోనూ ఉంటాం, అందరూ మనలో ఉంటారు అనే ఆ స్థాయికి ఆత్మకి స్వేచ్ఛని తీసుకొస్తుంది రాజయోగం. ఆ స్థాయికి వెళ్ళిన వారిని మనం రాజయోగులు అని అనుకోవచ్చు. తాతగారు ఆ స్థాయికి వెళ్ళిన వారు అనేది నేను మళ్ళీ కూడా ఇక్కడ ఇంకొకసారి విన్నవించి మనం ఆయన జీవితంలో నుంచే చూస్తాం. అది నెక్స్ట్ ఏం చూస్తాము, జ్ఞానదీపికలు వెలిగించే దివ్యులు ఎలా ఉంటారు. ఇందాకే ఇంతకుముందు సెషన్లో మనకి శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు చెప్పారు, ఈ మహాత్ములు ఎక్కడో హార్మ్యాలలో ఉండరు, ఎక్కడో కొండల మీద ఉండరు అని. అదే ఇక్కడ పేజ్ 79లో నుంచి మనం ఈ సావిత్రి పుస్తకంలో నుంచి చూసుకుంటే ఏం చెప్తారంటే, జ్ఞానదీపిక వెలిగించి లోని చీకటులను పోద్రోలి ప్రజలకు సులలితంబు ప్రేమ మధురంబునవు పరంధామమిచ్చి అచ్చమైనట్టి వెలుగులే అలుముకొనగా చేయగలయట్టి దివ్యులు చెప్పిరారు. మనకి ఆ పరంధామం గురించిన జ్ఞానం ఇచ్చి మనలో ప్రేమ మధురిమా నింపగల గొప్ప మహాత్ములు మేము వస్తున్నాము అనే అనౌన్స్మెంట్లతోటి చెప్పి రారు. చెప్పకుండా దిగుదురా గొప్పవారు, చెప్పకుండా దిగుతారు కాబట్టే మనం గుర్తించలేము వాళ్ళని. ఒప్పియుండదు వారల చొప్పు మొదట గుర్తుపట్టము వారిని గురువులనుచు. వాళ్ళని గురువులను మనం గుర్తుపట్టే టైంకే మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది అంటారంటే, జీవితంలో సగభాగం మనం వాళ్ళు మన పక్కనే ఉన్న వాళ్ళని మనం గుర్తించలేము అని. తాతగారిని గుర్తించారా? ఎంతమంది తాతగారితో ఉన్న ఆయన అటువంటి రాజయోగి అని తెలుసుకోగలిగారా అని ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే దీనికి ఆన్సరు వచ్చేస్తుంది. శ్రీ ప్రభాకరుల శాస్త్రి గారి గురించి అయినా అంతే, ఆయన జీవితంలోవి చాలా ఘటనలు చూసుకుంటే ఎంతమంది వారిని ఆ బ్రహ్మత్వం ఉన్న బ్రహ్మజ్ఞాని అని తెలుసుకున్నారు, ఎంతమంది ఆయన్ని కేవలం యూనివర్సిటీలో ఒక పండితుడి కింద చూశారు అనేది తెలిసిపోతుంది మనకి. గురువులకు బోలే ఆర్భాట పరులు గారు సర్వసామాన్య మానవు చందమంది పుట్టి పెరుగుదురొక కొంత పొద్దు వరకు పొద్దునెక్కుట మబ్బులో పోల్చలేము. వారు సర్వసామాన్య మానవులలాగే ఉంటారు. ఒక రైతు తాతగారిని చూస్తే ఏమంటాం, ఒక రైతు, సాధారణమైన రైతులాగా ఆయన నిజంగా రోడ్డు మీద మనం చూస్తే ఏ విధమైన తేడా అనిపించదు. ఎవరు మామూలుగా ఒక పెద్ద మనిషి అనుకుంటాను తప్ప, ఇంత గొప్ప యోగి మన పక్కన నడుస్తున్నాడు అనేది మనకు అసలు తెలియనే తెలీదు. పొద్దు ఎక్కుట మబ్బులో పోల్చలేము. ఆ మబ్బు ఏమిటి? మనకున్న అజ్ఞానం. ఆ అజ్ఞానం అనే మబ్బులో నుంచి ఆ సూర్యుడిని మనం గుర్తుపట్టలేము. మబ్బు చిక్కగా అడ్డమై మనకు పొద్దు పొడిచినట్టులో చూడంగా పోలదెప్పుడు.
మిట్ట మధ్యాహ్న సమయాన ఇట్టే మబ్బు తొలగి మార్తాండ బింబంబు తోచినట్లు దివ్య పురుషుల దర్శన దీప్తి మనము చాలా ఆలస్యముగా చూడగలం. దివ్య పురుషుల యొక్క దర్శన దీప్తి ఆ వెలుగు అనేది చాలా ఆలస్యంగానే మనం చూడగలుగుతాం. ముందు నుంచి వాళ్లలో ఉన్న గొప్పతనాన్ని మనము పరిచయంతో అనుకోండి, పెరటి చెట్టులాగా అనుకోండి, మన పక్కనే ఉన్నవారు కదా అనుకోండి. కాకానిలో వాళ్ళు ప్రజలు అదే చెప్తారు, తాతగారు ఇంత గొప్పవారని మాకు తెలియదండి, ఆయన ఈ శరీరం వదిలిపెట్టినప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వస్తే అప్పుడు మేము ఓహో మన తాతగారు ఇంత గొప్పవారా, ఈయన కోసం ఇంతమంది యోగులు ఇంతమంది గొప్పవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారే అనుకున్నాం అనేసి మా తాతగారి వీడియోల్లో ఆ మాటలు మనకు తెలుస్తాయి. అంటే ఆయన అదే పల్లెటూరులో వాళ్లతోటే ఉంటూ రైతులాగా ఉంటూ పొలంలో ఏం మందులు వేయాలి అంటే విభూతి పంపించి వాళ్ళ ఆవులకు వైద్యం చేస్తూ వాళ్ళ మొక్కలకు వైద్యం చేస్తూ తాతగారు ఏదో విభూతి ఇస్తూ ఉంటారు అనుకున్నారే తప్ప ఆయన ఏమిటి అనేది తెలిసిందా వాళ్ళకి? తెలియలేదు. మనకి తెలిసిందా? దాన్ని తెలుసుంటే మనం ఏమి చేసుండేవాళ్ళమో తెలియదు, ఎందుకంటే ముందు తెలియనే లేదు కాబట్టి. దివ్య పురుషుల దర్శన దీప్తి మనము చాలా ఆలస్యముగా చూడజాలుటగును, అట్లు చూచిన వారిలో అసలు వెలుగు గుర్తుపెట్టగలవారు కొలది మంది. అదే నేను చెప్పాను, ఒకవేళ వారిని చూసినా అందులో ఉన్న వాస్తవం ఏమిటి అనేది గుర్తుపట్టేవాళ్ళు వారి అదృష్టంతో ఆ వాస్తవాన్ని తెలుసుకోగలరు తప్ప పక్కనే ఉంటే నీళ్లలో ఉన్న రాయికి ఏమీ తేడా లేనట్టు అలాగా ఉంటారన్నమాట. మంచి రత్నంబు మట్టిలో అణగియుండి మట్టి తెరతీయగా దీప్తి అలయునట్లు మాస్టరులు చూడా సామాన్య మానవులుగా ఉండి తమ దివ్యకాంతులు పండజేసి పక్కవారిని ఆశ్చర్యపరచి కలచి మంచి త్రోవలు అందరం అలచగలరు. తమ దివ్య తేజస్సుతో అందరినీ శుభ్రం చేసి మలచగలరు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు? మట్టిలో మాణిక్యాల్లాగా ఉంటారు. వాళ్ళ దీప్తి బయటికి వస్తే మనకి దాని ప్రయోజనంతో మనం ముందుకి వెళ్ళగలుగుతాం. కానీ ఎంతమందిని గుర్తుపడతాము? వాళ్ళు మాణిక్యాలని కర్పూరమని గుర్తుపట్టం. ఎందుకు గుర్తుపట్టము? ఈ మాస్టర్లు కొత్త మాస్టర్లు, చదువు రాదయ్యే వేదములు మొదలెరుంగరు, అసలు వేదాంత శాస్త్రంబు ససిగరాదు. వీరు మనం గుర్తుపట్టే గుర్తులున్న మాస్టర్లు కారు. మాస్టర్ అంటే ఏదో పంగనామాలు ఉండాలి, పిలకు ఉండాలి, బాగా పుస్తకాలు చదివి శాస్త్ర పాండిత్యంలో చర్చలు చేయాలి, అన్ని చోట్లకి తిరిగి పండితుల్ని ఓడించాలి అనుకుంటే వీళ్ళు అసలు ఆ కోవలోకి రారు. వీరి కోవ వేరన్నమాట. చదువు రాదు, వేదములు మొదలెరుంగరు, వేదాంత శాస్త్రము అసలే రాదు, తర్కమును వ్యాకరణము తంతులెరుగరు, అట్టివాడు ఎట్టులయ్యనో ఇట్టే గురువు. ఏమనుకుంటారట మామూలు వాళ్ళు, ఏమొచ్చని ఈయన్ని గురువు అనుకుని అందరూ వస్తున్నారు ఈయన దగ్గరికి? ఈయనకి ఏమన్నా శాస్త్రం వచ్చా చెప్పుకోవడానికి? డిగ్రీ ఉందా? క్వాలిఫికేషన్ ఉందా? ప్రొఫెసర్ అనుకోవడానికి ఏమీ లేదు కదా. దీనివల్లే కదా మ్యాథ్స్ ప్రొఫెసర్లు జీరో గురించి మీకేం తెలుసండి అని తాతగారిని కానీ, జీరో గురించి మాట్లాడుకుంటున్నాం మీకు అర్థం అవ్వదని మాస్టర్ సివివి గారిని కూడా అన్నారంటే ప్రొఫెసర్సు ఏం గుర్తుపట్టారు? వీళ్ళకి ఏమొచ్చు? వీళ్ళకి ఏమన్నా యూనివర్సిటీ డిగ్రీలు ఉన్నాయా? మ్యాథ్స్ వచ్చా? సైన్స్ వచ్చా? ఏమొచ్చు? ఏమీ రాదనుకుంటాం. కాబట్టి అట్టి వాడు ఎట్టులయ్యనో ఇట్టే గురువు అనుచు మామ బోటులు అందరూ ఆడుచుండా అందరకు అన్ని రూపులై అతడు నడుపు. ఎవరు ఎలా అనుకుంటే అలాగనిపిస్తాడు ఆయన. నాకేం రాదు బాబు అంటే ఆహా అలాగే బాబు, వచ్చు బాబు, వచ్చు బాబు. ఎవరికి ఏ రూపం కావాలంటే ఆ రూపం చూపిస్తాడు. ఇక్కడ చదవను కానీ శ్రీకృష్ణుడిని చూసినప్పుడు సభలో ప్రతి ఒక్కరికి ఎటువంటి భావం కలిగింది అనేది తాతగారు చాలా అద్భుతంగా చెప్పింది. మనం తర్వాత చూసుకుందాం. ఈ గురువుల్ని గురించి కూడా అలాగే, ఎవరికి ఎలా అనిపిస్తే అలా అనుకుంటారు, వారేమి చెప్పరు. పూర్వమీమాంస శాస్త్రము పొంతపోక యుక్తి తర్కంబులన్నిటిని ఉజ్జగించి పూర్వకృతులనన్నింటిని పూజ చేసి వాదనలకు అన్నిటికీ అపవాదు గూర్చి తాము తమయంతనే కన్న తత్వములను తమకుగా తోచునట్టి ఉత్తమ విధాన
ఉత్తమ విధానములకు మాత్రమే వారు విలువ ఇచ్చి ఉద్ధరింపంగభూనిరి ఉర్వినెల్లా. ఇది ఈ గురువులలో ఉన్న లక్షణం అని చెప్తారు. ఇది మళ్ళీ మళ్ళీ ప్రభాకర శాస్త్రి గారు కానీ సివివి గారు కానీ పాత పుస్తకాలు ఏవి మీరు ఇంకా చదవకండి, అవి మీకు మార్గదర్శకాల కింద కాదు, నీవు ఆలోచించే విధానం నీ లోపల నుంచి నీకు ఆన్సర్ వస్తుంది, దాన్ని మించిన మార్గదర్శకత్వం నీకు ఇంకెక్కడా లేదు కాబట్టి అన్నదాన్నే ఇంతకు ముందు సెషన్లో మనం ఆటోబయోగ్రఫిక్ వేవ్స్ అన్న చోట కూడా చివరికి చదివిన దాంట్లో నుంచి వీరికి రుజువేమిటి, తార్కాణం ఏమిటి, ఏ శాస్త్రం అనేది ఏది కాదు, వీరికి వీరి ఆత్మే గురువు, ఆత్మబోధే గైడెన్స్, దాన్ని బట్టే వాళ్ళు ముందుకు నడుస్తారు. కనుక ఈ గురువుల యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. వీరిని గుర్తుపట్టడం కష్టం, ఎందుకంటే మామూలు వాళ్ళు చెప్పుకునే గురువుల కొలతలకు వీళ్ళు అందరూ అనేది ఒక పాయింట్ చెప్పారు. దివ్యులు ఎలా ఉంటారు అనేది ఆత్మస్వేచ్ఛతో న్యూ డిస్పెన్షన్లో చేరుకోవలసిన గమ్యం ఏమిటి, మరి ఈ గురువులు మనని, ఈ రాజయోగులు మనని ఏ లక్ష్యానికి, ఏ గమ్యానికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఒక్కసారి మనం చూసుకుందాం. తాతగారు మనని తీసుకెళ్తున్న గమ్యం అదే, ఎందుకంటే యోగా ట్రీట్, ప్రాణా టీచ్ అని రెండు విధానాల్లోనూ ఆయన మనందరికీ ఆనందం కోసం ఆయన తపస్సుతోటి ప్రాణా ట్రీట్ చేసి బాధలన్నీ పోగొడుతున్న నాయన, మీరు మీ బాధలకు పక్కవాళ్ళని అడిగేలా కాదు, పక్కవాడి బాధలు పోగొట్టే స్థాయికి మీరు యోగంలో ముందుకు వెళ్ళాలి. ఆ ముందుకు వెళ్ళాలి అంటే మీ సాధన ఎలా ఉండాలి అనేదే చెప్పుకుంటుంటే ఈ న్యూ డిస్పెన్సేషన్ యొక్క లక్ష్యం అదే. మనము ఎవరిని, ఏది, సృష్టిలో కూడా దేనిని అడగకుండా ఉండేలాంటి ఇండిపెండెన్స్ కావాలి. అదే నిజమైన ఇండిపెండెన్స్ అనుకున్నారే, ఆ ఇండిపెండెన్స్ కోసం మనం కృషి చేయాలి అని చెప్తారు. ఈ న్యూ డిస్పెన్సేషన్లో మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇందులోనే ఈ ఆత్మజ్ఞానము, ఆత్మస్వేచ్ఛ వచ్చిన జీవన్ముక్తులు దేనికోసం కృషి చేస్తారు, తాతగారు లాంటి వారు మనలో ఏమి ఉద్దేశంతో మనని ముందుకు నడిపించాలనుకుంటున్నారు అని అనుకుంటే, అతి రహస్యమగు సృష్టి కారణము గమ్యస్థానము మనకు తెలియటం లేదు. ఇప్పటి వరకు మనకు మన గమ్యం ఏమిటి అని దానివైపు మనం వెళ్ళలేకుండా ఉన్నాం. అవిద్యలో పుట్టి అనిత్యతలో పెరిగి ప్రకృతి గీచిన గీటులలో వర్తిల్లడు మనము నిత్యతని అందుకొన వలయును. మనము శాశ్వతత్వం వైపు వెళ్ళవలెను, నిత్యం ఇటర్నల్ అవ్వాలి మనం అనేది దీని లక్ష్యం, ఈ న్యూ డిస్పెన్సేషన్. అవిద్య తొలగి అనంత జ్ఞాన సంపన్నులము కావలయును, గిరిగీతలను కొరతలను అధిగమించవలయును. మనకున్న లిమిటేషన్స్ ఉన్నాయి, మనకి లిమిటేషన్స్ అనంతం, ఆ లిమిటేషన్స్ని మనం ఒక్కొక్కటి ఈ యోగులు ఎలాగైతే లోపలికి చూసుకుని ప్రతి మూలకి వెలుగును పంపించుకున్నారో మనం కూడా సాధనలో ఆ వెలుగుని ఆ నలుమూలలా నింపుకుంటూ ఆ గిరిగీతలు కొలతలు హద్దులు దాటవలను, మనలో గర్భితమైన ఆత్మజ్యోతి వికసిల్లవలయును. లోన వెలుగులు వారుటయే కాక ఆ దివ్యకాంతులు వెలికి బయటికి రావలను, ఈ కాంతి విహీనముగు శరీరము కాంతిమంతము కావలయును, మన చుట్టూను జ్ఞానదీపికలను వెలిగింపవలయును. అంతర్బహిష్ట తత్సర్వం అన్నట్లుగా మనలోని కాంతి తేజస్సు అయి శక్తి అయి ఉత్సాహమై ఉద్దీపింపవలయును. ఇవన్నీ కూడాను న్యూ డిస్పెన్సేషన్లో మనకి చేరవలసిన గమ్యానికి లక్షణ. ఈ లక్షణాలన్నీ వచ్చాయంటే మనం మన గమ్యం దగ్గరికి చేరుకుంటాము అనేసి. ఇంకా ఇంకొక పాయింట్ చూసుకుందాం మనం ఇందులో. ఈ ఆత్మ ఔన్నత్యం పొందిన జీవికి ఏది సాధ్యం, ఆ ఒక్కటి కూడా చూసుకుందాం. ఏది సాధ్యమో చూస్తే తాతగారికి ఎందుకు సాధ్యమైంది అనేది మనకు అర్థమవుతుంది. దాంతో ఈ సెషన్ను క్లోజ్ చేద్దాం. ఏది సాధ్యం, ఇది సావిత్రిలోనే 36-37 పేజీల్లో ఉంది. స్థితప్రజ్ఞుల గురించి చెప్పే దాంట్లో ఈ ఔన్నత్యం అంటే తనని తాను అందరిలో చూసుకోగలిగేలాంటి స్థితికి రాజయోగిగా వెళ్ళినప్పుడు వాళ్ళు జీవన్ముక్తులవుతారు.
ఈ జీవితంలో మనకుండే బంధాలు వాళ్ళకి ఉండనప్పుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయట? అతను ద్రష్టయోగును. నిన్న ఇంతకుముందు సెషన్లో చూసుకున్నాం, భూత భవిష్యత్ వర్తమానాలు అనే తేడాలు వాళ్ళకి ఉండవు, అన్నీ అగుపించును. అతనికి రహస్యమేమీ ఉండదు. తాతగారు, గురువులు నాకు ఈ కృప ఇస్తున్నారు, నన్ను అనుగ్రహించి ఈ లక్షణం నాకు ఇస్తున్నారు అని చెప్పింది కూడా మనం చదివాం. కనుక ఇక్కడ ఆనందంతో ఇది చదువుతున్నాను. అంతయు బట్టబయలు, వారికి అంతా తెలుస్తుంది. రాత్రి పగలు, వెలుగు నీడ, జ్ఞాన అజ్ఞానం, విద్య అవిద్య ఏమీ లేవు. ఆ తేడాలు, డ్యుయాలిటీ లేదు, భూత భవిష్యత్ వర్తమానాలనే గీతలు లేవు. అవిద్య యొక్క మూతలు, తలుపులు, తాళములు అన్నీ ఎగిరిపోవును. వాళ్ళకి ఇగ్నోరెన్స్ అనేది మచ్చుకి కూడా ఉండదు, అజ్ఞానం అనేది, అవిద్య అనేది ఉండదు వాళ్ళకి. ఒడిదుడుకులు పడిపోవును. నేను నీవు అను అహంకారము వెలవెలపోవును. రాజయోగి లక్షణాల్లో చదివిందే, నువ్వు నేను అని, నేను ఇంత గొప్పవాణ్ణి, నువ్వు నాకు తేడా అనే తేడాలు వాళ్ళకి లేవు. అందుకే ఆయన ఎవరికి దండం పెడుతున్నారు అంటే అందరిలో ఉన్న బ్రహ్మానికే దండం పెడుతున్నారు అని. శ్రీ రామానుజుల వారికి కూడా ఇటువంటి లక్షణం గురించి చాలా అద్భుతంగా రాశారు తాతగారు ఒక చోట. గురువుకు ఉండే లక్షణాల్లో కూడా ఇటువంటి లక్షణాలు రాశారు. వీళ్ళందరూ మహాత్ములు. నువ్వు నేను అన్న తేడా లేదు. నేను ఇక్కడ కూర్చుంటానండి ఎండలో, మీరు నీడలో కూర్చోండి గురువుగారు అని ఎవరన్నా అంటే, గురువు నాయన నీలో ఉన్నది కూడా నేనే కదరా, ఆ ఎండలో నువ్వు నిలబడితే కాలే కాళ్ళు నీవి కాదు నా కాళ్ళే అనే స్థాయే తాతగారిది. నేనంటూ గిరిగీసుకుని వేరుగా ఉన్నానను ఎడభావము రద్దయిపోయి కలుపుగోలుతనము, సమైక్యత, మనము అనే దివ్యభావము వస్తుందిట. ఈ ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ములకి నేను అను విడిపోయిన ద్వీపము, ఐలాండ్, వేరే ఉన్నాను అనుకున్న ఐలాండ్లన్నీ జరిగి సాగి వచ్చి మనము అనే దేశంలో కలిసిపోతాయి. ఇలా చిన్న చిన్న లంకలు లంకలుగా ఉండుట తొలగిపోయి అంతయు అఖండమగు భారతమగును. ద ఐలాండ్ ఈగో జాయిన్డ్ ఇట్స్ కాంటినెంట్, మొత్తం కలిపిన అఖండత్వంతో ఉండటం అనేది వీరి లక్షణం. ఈ లక్షణంతో ఉండి ఎప్పుడైతే వీరు ద్రష్టలగుతారో వీరికి తెలియనిది లేదు, కనపడనిది లేదు, మనం వాళ్ళ నుంచి దాచేది కూడా ఏదీ లేదు. మనం ఏదైతే చూసి వీళ్ళు అద్భుతాలు చేస్తున్నారనుకుంటామో అవి వారికి అద్భుతాలు కానే కావు, వాళ్ళ నిత్య జీవితంలో సాధారణమైన విషయాల కింద ఉంటాయి. ఎందుకంటే వారి సంకల్పం ఈ అహంకారంతో కూడుకున్నది కాదు కనుక, ఆ దివ్య బ్రహ్మన్ యొక్క వైబ్రేషన్స్తో ఉంటుంది కనుక మిరకల్ బికమ్స్ ఎ నార్మల్ యాక్ట్. మనం ఏం అద్భుతం చేశారండి తాతగారు, ఇట్లా చెప్పాం అలా తగ్గిపోయింది, రేపు వెళ్ళొద్దన్నారు అక్కడ ప్రమాదం నుంచి తప్పించారు, ఈ పెళ్ళి కుదరదు ఇంకోటి అన్నారు అలాగే జరిగింది, ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటాము, మిరకిల్స్ అనుకుంటాం. కానీ వాళ్ళ స్థాయిలోకి వెళ్ళేటప్పటికీ ఇవి మిరకిల్స్ కావు, అవి వాళ్ళకి చాలా సామాన్యం అవుతాయన్నమాట. కనుక తాతగారి జీవితంలో నుంచి మనం చూసే మిరకిల్స్ అనుకున్నవన్నీ కూడా వాళ్ళ ఆ జీవన్ముక్త స్థాయిలో ఉండినప్పుడు సర్వసాధారణమైన విషయాలు అనేది కూడా ఇక్కడ మనకు మళ్ళీ చెప్పుకున్నాము. ఈ కొద్ది పాయింట్స్ తోటి ఒక రాజయోగి, రాజయోగం ఏం చేస్తుంది, ఒక రాజయోగిగా ఉన్న వ్యక్తికి ఉండే శక్తులు ఏమిటి, ఈ న్యూ డిస్పెన్సేషన్ యొక్క లక్ష్యం ఏమిటి, తాతగారు యోగా టీచ్ అనుకుంటూ మనకి ఇన్ని ఉదాహరణలతో ఇన్ని రకాలుగా తమ గురువు గారి గురించి, తమ జీవితం గురించి చెప్పుకున్న వాటిలో నుంచి అండర్లయింగ్ ట్రూత్ మనం ఏం నేర్చుకోవాలి అనేది ఇంకొకసారి గుర్తు తెచ్చుకున్నాము. నెక్స్ట్ సెషన్లో మనం సెకండ్ చాప్టర్, శ్రీ రాజయోగి రామకోటయ్య గారిలోది కొత్త కుటుంబం, అందులో ఆ కుటుంబం ఎలాగ ఎన్ని శాఖ ఉపశాఖల కింద మనం చూడొచ్చు అనేది చూసుకుందాం. ఈ సెషన్ ఇంతటితో ముగిద్దాం. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. మాస్టర్ నమస్కారం.